అందరికీ నమస్తే అండి. పార్వతీ జయజమ్మ గార్డెన్కు స్వాగతం. ప్రకృతి ఇచ్చిన వరం ఈ మొక్కలు. అందం కోసం పెంచుకునే మొక్కలైనా, పనికి రావు అని కలుపు మొక్కలుగా భావించే వాటిల్లోనైనా అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఎక్కువ పేరు లేని కలుపు మొక్కగా భావించే మొక్క, అందరికీ పూర్తిగా తెలియని మొక్క, ఎక్కువగా ఉపయోగించని మొక్క, ఎక్కువగా రోడ్ల ప్రక్కన పిచ్చి మొక్కల్లో మొలిచే మొక్క. ఈ మొక్క ఔన్నత్యాన్ని గురించి ఈరోజు తెలుసుకుందామండి. పూర్వకాలం నుంచి సంప్రదాయ వైద్యంలో ఈ మొక్క వేర్లు, కాండం, పువ్వులు, ఆకులు ఇలా ప్రతి భాగాన్ని ఉపయోగిస్తున్నారు. కొన్ని మొక్కలను మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. అయితే వీటిల్లో ఔషధ గుణాలు ఉన్నాయి అని కానీ, వాటి వలన ఆరోగ్య ప్రయోజనాల గురించి కానీ అంతగా మనకు తెలియదు. ఈరోజు గ్రామాల్లో మనం చూసే ఓ మొక్క కామంచి మొక్క. చిన్నగా దట్టంగా పెరిగే ఓ చిన్న ఔషధ మొక్క. ఈ మొక్క అద్భుత ఔషధ ప్రయోజనాలు తెలుసుకున్నాను కనుకనే నా గార్డెన్లో ఈ మొక్కని పెంచుతున్నాను. ఎక్కువగా పెంచుతున్నాను, ఎక్కువగా ఉపయోగిస్తున్నాను కూడాను అండి. ఈ మొక్క గురించి ఇంకా మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. టమాటా జాతికి చెందిన కామంచి మొక్కని కామాక్షి చెట్టు అని కూడా అంటారు. చూడడానికి మిరప చెట్టులాగా ఉంటుంది. దీని పండ్లు నలుపు రంగులో చిన్న చిన్నగా ఉంటాయి. అవి చూడడానికి చిన్న టమాటా పండ్లలాగా మిరియాలంత సైజులో ఉంటాయి. ఈ మొక్కలో అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయి. క్యాన్సరు, కాలేయ వ్యాధుల చికిత్సకు కామంచి మొక్క ఉపయోగపడుతుందని కేరళలోని తిరువనంతపురంలో ఉన్న రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటికీ ఈ మొక్కపై పేటెంట్ హక్కులను కూడా తీసుకున్నారు. కాలేయం వ్యాధుల నివారణకు కామంచి మొక్క ఆకులు లివర్కు టానిక్లా పనిచేస్తాయి. ముందుగా ఈ మొక్క ఆకులను తీసుకుని రసం తీసి అందులో కొంచెం జీలకర్ర పొడి, మిరియాల పొడి కలిపి రోజు ఉదయాన్నే పరగడుపున తాగాల్సి ఉంటుంది. దీంతో లివర్ వ్యర్థాలు తొలగిపోతాయి. లివర్ ఇన్ఫెక్షన్లను, కామెర్లను నివారిస్తాయి. ఫ్యాటీ లివర్, ఆల్కహాల్ వలన డ్యామేజ్ అయిన కాలేయం వంటి అనేక రకాల కాలేయ సంబంధిత వ్యాధులకు ప్రకృతి ఇచ్చిన దివ్య ఔషధం కామంచి మొక్క. ఈ మొక్క ఆకుల రసం యాంటీసెప్టిక్గా ఉపయోగపడుతుంది. సీజనల్ వ్యాధులైన దగ్గు, జ్వరం, ఆస్తమా నివారణకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. కీళ్ల నొప్పులు, బ్రాంకైటిస్, అల్సర్లు, అజీర్తి, నిస్సత్వ వంటి లక్షణాలను అరికడుతుంది. ఈ ఆకుల రసాన్ని రోజు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, వ్యాధులు రాకుండా చేస్తుంది. తేలుకాటు వేస్తే వెంటనే కామంచి ఆకుల రసం తేలుకాటు మీద వేసినట్లయితే విషం హరిస్తుంది. ఈ ఆకుల రసం చర్మ సమస్యలను నివారిస్తుంది. నోటిపూతలో ఇబ్బంది పడేవారు కామంచి పండ్లను రోజు తింటే నోటిపూత నుంచి బయటపడవచ్చు. రేజికటి నుంచి బయటపడడానికి ఈ మొక్క మంచి ఆహారం. ఈ మొక్క ఆకులను కూరగా వండుకొని తింటారు. ఈ మొక్క ఆకులను కూరగా, పప్పు కూరగా, మనం ఆకుకూరలు ఎలా అయితే ఉపయోగించుకుంటామో అలా ఉపయోగించుకోవాలి. ఈ మొక్క భాగాలను నీళ్లలో కాచి వడపోసి డికాక్షన్ తాగితే గుండె జబ్బులను నివారిస్తుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. మూత్రం సాఫీగా జారీ అయ్యేలా ఉపయోగపడుతుంది. ఇటీవలే కొందరు భారతీయ సైంటిస్టులు ఈ మొక్కకు చెందిన ఆకుల్లో క్యాన్సర్లను తగ్గించే ఔషధ గుణాలు ఉన్నాయి అని తేల్చారు. అందుకు సంబంధించి వారు పేటెంట్ హక్కులను కూడా తీసుకున్నారు. ఇన్ని ఔషధ విలువలు ఉన్న, ఎంతో ఉపయోగకరమైన ఈ కామంచి మొక్కని ఎక్కడ కనిపించినా వెంటనే ఇంటికి తెచ్చుకోండి. మొక్కలు పెంచేవారు తప్పనిసరిగా గార్డెన్లో ఈ మొక్కలను కూడా ఆకుకూరతో సమానంగా పెంచండి. ఇప్పుడు ఈ మొక్కని ఎలా ఉపయోగించుకోవాలో చేసి చూపిస్తానండి. కామంచి టీ ఒకరి కోసం చెప్తున్నానండి. కాడల దగ్గర పట్టుకుంటే, గుప్పిడితో పట్టుకుంటే, గుప్పిడి కాడలు తీసుకుంటే కొన్ని ఆకులు వస్తాయి కదా, ఆ ఆకుల్ని శుభ్రంగా కడిగి
ఇలా కట్ చేసుకోవాలి. వాటిని సన్నగా తరిగి ఒక గ్లాస్ నీళ్ళల్లో వేసి 1/4 గ్లాస్ అయ్యే వరకు మరిగించాలి. అంటే 1/4 గ్లాస్ నీళ్ళు తక్కువ అయ్యే వరకు మరిగించాలండి. మరుగుతోంది చూశారు కదా. మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలండి. వాటిని ఇలా వడబోసేసుకోవాలి. ఇలా వడబోసి 1/2 స్పూను జీలకర్ర పొడి, చిటికెడు మిరియాల పొడి కూడా కలిపేసేయాలండి. అంతేనండి, పరగడుపున తాగేసేయాలి. అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది, ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు అని చెప్తున్నారు. ఇప్పుడు పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామండి. పప్పు కడిగేసి అందులో ఈ శుభ్రం చేసుకున్న ఆకుకూర వేసేసేయాలి. పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేయాలి. కుక్కర్ మూత పెట్టేసేయాలండి. పప్పు ఎలా చేసుకోవాలి అంటే ప్రత్యేకమైన విధానం ఏమీ లేదండి. మనం తోటకూర పప్పు, బచ్చలకూర పప్పు ఎలా వండుకుంటామో సేమ్ అలాగేనండి. ఏమాత్రం తేడా ఏమీ లేదు, అలాగే ఉపయోగించుకోవాలి. పప్పు ఉడికిపోయిందండి. మరీ చిక్కగా ఉన్నట్లయితే కొద్దిగా నీళ్లు పోసి పలచగా చేసుకోవచ్చు. ఈ పప్పుని కమ్మగా పోపు పెట్టేసుకోవాలండి. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా పెసరపప్పు వేసి కూడా వండుకోవచ్చు. మీరు కూడా ఈ మొక్కని మీ గార్డెన్లో పెంచి ఈ ఆరోగ్య ప్రయోజనాలన్నీ పొందాలి అని కోరుకుంటున్నానండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. అదండి వీడియో. సర్వే జన సుఖినో భవంతు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. కొత్తగా చూస్తున్న వారు అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండి.